ఉంటే తెలిసిన పెద్దల వద్దకి చెప్పడం జరిగింది. మరి యాజమాన్యాలున్నటువంటి వాళ్ళు కూడా పాతకాలంలో ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయా? మరి యాజమాన్యాలు పెన్షనర్ సంఖ్య అంత లోకువా? మీరు రిటైర్ అయిపోయారు, ఏమీ చేయలేరు, వీళ్ళకి అంటే తెలియనా సరే వీళ్ళకి అడిగేటువంటి నోరు లేదు, ఎంత బాధేస్తారు చూసుకుంటా కోరుకుంటారా అన్నదా? అయితే కలవదు. కానీ యాజమాన్యులకు వచ్చినటువంటి జవాబు ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఏం చెప్పలేదు ఫోన్ని. ఒక్క రూపాయి నువ్వు ఎవరికి ఇస్తున్నావయ్యా? నాకు ఇస్తున్నావు, నా పంట నీ దగ్గర ఉంది, నీ నుంచి నాకెందుకు? ఫినాన్షియల్ లాస్, ఫినాన్షియల్ లాస్ నీకు పెన్షన్ అని ఉంటా వల్ల వస్తుంది లాస్. పెన్షన్ ఫండ్ ఇస్ ఆల్రెడీ దేర్ విత్ యు. యు ఆర్ గివింగ్ పెన్షన్ ఫ్రమ్ ద ఫండ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ యువర్ పాకెట్. అలా గట్టిగా అడగగలి కానీ లేదండి, చేతులు కట్టుకుంటాం ఇచ్చేది లేదా అంటే చూడండి, మీరే చూడాలి, మీరే చూడాలి, మీరే చూడాలని యాచిస్తే ఎందుకు ఇస్తారు? సమస్య కాదు పెట్టేశారు. దురదృష్టం ఏంటంటే ఆ జేఏసీ కన్వీనర్ కొన్ని నచ్చినరే, జేఏసీ కన్వీనర్ అయ్యి సంతకాలు ఎలా పెడతారు? పెట్టించకూడదు కదా. ఉద్యోగస్తులకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఇంకా మన సార్ చాలా ఖచ్చితంగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు కదా, 35% 80% తగ్గించి 7% సింగిల్ డిజిట్ తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లో పాయిజన్. నెక్స్ట్ టైం ఏమంటాడంటే నువ్వు 7% లాస్ట్ టైం చదువుకున్నావు కదా, ఈసారి ఏం ఇస్తానంటే వాడు వాడికి అర్థం కావటంలా ఏదో 3 రెట్లు ఇచ్చినప్పుడు మన అమ్మాయిలు మన బ్రదర్స్ మనకంటే ముందు మనకు సంపాదించినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం అడగాలి, వాళ్ళకి ఇచ్చిన దాన్ని తీసేస్తాం మనం ఒప్పుకోకూడదు అని వాళ్ళకి ఎలా పోలేదు సార్? వాళ్ళకి ఎలా పోలేదు? మరి మన వాళ్ళకి మన మనుషులు కానీ కనీసం అక్కడ యాజమాన్యంలో ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు, వాళ్ళకి పెన్షన్ లేకే ఉందండి, వాళ్ళకి పెన్షన్ లేకే ఉంది. అర్థమైందండి. ఇక్కడ మేము టీవీపీఏ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, యాజమాన్యం పెన్షనర్లకు తీరని అన్యాయం చేస్తుంది. డివిజన్ ఆఫ్ పే స్కేల్స్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ లేక ప్రభుత్వ సంస్థలు కానీ లేక ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే, రివిజన్ అనేటువంటిది 4 సంవత్సరాలకు కానీ లేక 5 సంవత్సరాలకు కానీ ఒక నిర్ణీత కాలానికి ఇస్తారు. ఆ నిర్ణీత కాలానికి ఇచ్చేటటువంటి రివిజన్లో ఫిట్మెంట్ అనే బెనిఫిట్ ఒకటి ఉంటుంది. ఆ ఫిట్మెంట్ బెనిఫిట్ పెన్షనర్లకు ఎంత ఇస్తారో ఉద్యోగస్తులకు కూడా అంతే ఇస్తారు. పెన్షనర్లకు సర్వసాధారణంగా వాళ్ళ జీతంలో సగం మాత్రమే వస్తుంది, ఆ సగం మీద ఆ పర్సంటేజ్ వస్తుంది. జీతగాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది కాబట్టి దాని మీద ఆ పర్సంటేజ్ వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పెన్షనర్లకు తక్కువ ఇచ్చి ఉద్యోగస్తులకి ఎక్కువగా ఇస్తున్నారు. సో దానిని కూడా ఎలాగంటే ఉద్యోగస్తులకు ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్, వెయిటేజ్ ఇంక్రిమెంట్ అనే పేరు చెప్పిస్తున్నారు. మొన్న 2022లో జరిగింది ఏంటంటే 7% కేవలం ఫిట్మెంట్ పెన్షనర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చారు. పెన్షనర్లకు ఇచ్చిన 7% 7%గానే ఉన్నది, కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి 7% 22% అయ్యింది. ఏ రకంగా 22% అయిందంటే వాళ్ళకి ఒక 3 వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఇటువంటి అన్యాయం మా పెన్షనర్లకు 1998 నుండి జరుగుతూనే ఉంది. మేమందరూ రిప్రజెంట్ చేయగా 2014వ సంవత్సరంలో దీన్ని సరిదిద్దే క్రమంలో ఒక్కొక్క వెయిటేజ్ ఇంక్రిమెంట్కి కనీసం 2.5% పరిహారం ఇస్తామని చెప్పి 2014లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు. కానీ కిరాతకంగా 2022లో దాన్ని తీసి పారేస్తున్నట్టు కూడా మాకు ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళంతట వాళ్ళే తీసేశారు. ఇక్కడ వృద్ధులం కాబట్టి మేము అడిగినా సరే మా వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటటువంటి ఉద్దేశం, మేము ఉద్యోగస్తులం కాదు, ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఫండ్గా మా యొక్క డబ్బును అక్కడ కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళం మేము, అడగలేమని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. దీని నిమిత్తం మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాము, అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తాము, వేచి చూస్తున్నాము, ఎంతో ఓపికతో పెద్దలను వేచి చూస్తున్నాము. ఇక కుదరదు అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం తలుపులు తట్టడానికైనా సరే వెనకాడు. మాకు కావాల్సింది ఏంటంటే ధర్మ సంస్థాపన. థ్యాంక్ యూ.